ఏపీపీఎస్సీ పై సీఎం జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూల విధానాన్ని రద్దు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. 2020 జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానం రద్దు చేయాలని నిర్ణయించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్ చెప్పండి. మాధురి, ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలను ఏదైతే ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఏపీపీఎస్సీ పలు ఆరోపణలకు తావిస్తుంది. గత కొన్నేళ్లుగా చూస్తే కనుక ప్రతిసారి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ వెలువడి రాత పరీక్ష తదనంతరము ఏదైతే ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నటువంటి క్రమం ఇప్పటి వరకు జరుగుతున్నటువంటిది. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీపీఎస్సీ పైన సుదీర్ఘమైనటువంటి సమీక్ష నిర్వహించి ఈ రోజు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఈ యొక్క ఉద్యోగాల భర్తీలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలనేటటువంటి ఆదేశం ఇవ్వడం జరిగింది. అధికారులకు వచ్చే ఏడాది అంటే 2020 జనవరి నుంచి భర్తీ చేసేటటువంటి ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేసి అత్యంత పారదర్శకంగా ఈ విధానాన్ని కొనసాగించాలి, ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయాలి, అలాంటప్పుడు ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా ఉంటుంది, కేవలము ఏదైతే ఒక ప్రతిభ ఆధారంగా మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి వైఖరి ప్రజల్లోకి ఏదైతే ఉద్యోగ నిరుద్యోగుల్లోకి వెళ్ళాలి, అప్పుడే మాత్రమే ఈ యొక్క ఆరోపణలకు తావు లేకుండా ఉంటుంది అనేటటువంటిది స్పష్టంగా సీఎం ఆదేశించడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రస్తుతము నిర్వహించేటటువంటి ఒక పరీక్ష విధానానికి సంబంధించి ఐఐటీల నుంచి ఐఐఎంఎల్ నుంచి భాగస్వామ్యం తీసుకొని ఈ యొక్క పేపర్ ప్రిపేర్ చేసే విధంగా, అలాగే ఏదైతే ఈ యొక్క ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ నిర్వహించేటటువంటి విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి నోటిఫికేషన్ కూడా ఈ యొక్క కేసులకు దారితీస్తుంది. అభ్యర్థులు ఎవరైతే తమకు అన్యాయం జరిగిందని అనేటువంటి విధానాలతో, అలాగే పేపర్లు తప్పులు దొరులుతున్నాయనేటటువంటి విధానంతో అభ్యర్థులు కొంతమంది ఇప్పటి వరకు ఏపీఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్లో విడుదలైన అనంతరం ఏదైతే ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాలకు వెళ్ళినటువంటి అభ్యర్థులు కోర్టులను ఆశ్రయిస్తున్నటువంటి క్రమంలో ఇకపైన ఎగ్జామ్ పేపర్లో తప్పులు లేకుండా ఉండేందుకు ఒక అత్యున్నతమైనటువంటి విద్యా విధానంలో ఉన్నటువంటి ఐఐటీ అలాగే ఐఐఎంల యొక్క భాగస్వామ్యంతో పేపర్ ప్రిపేర్ చేయడంతో పాటు ఈ యొక్క ఇంటర్వ్యూ విధానాన్ని పూర్తి రద్దు చేయడంతో ఎలాంటి ఆరోపణలకు ప్రస్తుతము జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం మాధు. అయితే వేణుగోపాల్, సీఎం కొత్త ఏపీపీఎస్సీ విధానంపై విద్యార్థులు కానీ విద్యార్థుల సంఘాలు కానీ ఏమంటున్నాయి? అంటే ప్రస్తుతము ఇప్పటి వరకు ఈ యొక్క పారదర్శక విధానం అనేటటువంటిది ఇప్పుడు ప్రస్తుతం సీఎం అయితే మాత్రం ఇక మీదట అత్యంత పారదర్శకంగా పోస్టులు భర్తీ చేస్తాము, ఈ యొక్క ఇంటర్వ్యూలను రద్దు చేసి అనేటటువంటి అభిప్రాయం తెలియజేయడంతో అటు ఉద్యోగుల నుంచి కొంత హర్షణ వ్యక్తమవుతుంది. ఏదైతే విద్యార్థులు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులకు సంబంధించి, ఎందుకంటే ముఖ్యంగా ఈ ఆరోపణలు అనేటటువంటివి ఎక్కడ తలెత్తుతున్నాయనేటటువంటి అంశం చూస్తే విద్యార్థులు అభ్యర్థులు ఎవరైతే విద్యను అభ్యసించి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతారు ఏపీపీఎస్సీకి సంబంధించి వాళ్ళంతా కూడా ఒక ఇంటర్వ్యూల సమయంలోనే ప్రలోభాలు జరుగుతున్నాయి. ఎవరైతే ప్రతిభ కలిగినటువంటి అభ్యర్థులు ఇంటర్వ్యూల్లో మార్కులు కోల్పోవటం అనేటటువంటిది దారుణం అనేటటువంటి అంశము లేవనెత్తడం జరిగింది. ప్రస్తుతము ఇంటర్వ్యూలు రద్దు చేయడంతో ప్రతిభ ఆధారంగా మార్కులు సంపాదించి ఎగ్జామ్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ముందుకెళ్ళినటువంటి వారికి మాత్రమే ఈ యొక్క అవకాశాలు లభించేటటువంటి నేపథ్యంలో అటు నిరుద్యోగుల నుంచి ఇటు విద్యార్థులు భవిష్యత్తులో ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు కోరుకునేటటువంటి వారంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మాధురి. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.